అక్కడ బాబు. చెట్టు వీధి గంటాలమ్మ చెట్టు వీధ. కరెక్ట్, ఆ వీధే అచ్చంగా ఆ వీధే. ఆ వీధిలో రెండో ఇంట్లో సూరయ్యనొకడు ఉండేవాడయ్యా, మహానుభావుడయ్యా, ఎప్పుడు జానర్ చుట్ట కాలుస్తుండేవాడయ్యా. అతన్ని తెలుసా? తెలిసేటండి బాబు, ఆయన మా తాతగారు. అంటే నువ్వు మా సూరయ్య మనవడం అంటే మరి మా చుట్టాను అయ్యా. చుట్టాల వల్ల ఉపయోగం ఇప్పటికి తెలిసిందండి నాకు. ఇదిగో నువ్వు పని చేయి, గూప గుజ్జం అనేలాగా పొడిచుకో. వద్దండి, పెద్దోళ్ళు నిప్పెడుతుంది. అది కాదయ్యా, పద్యం. పద్యమా? నేను ఏదో అనుకున్నానండి. ఇచ్చుకుంటా, ఇచ్చుకోండి. ముక్కల ముక్కాబుల లైలా ఎవడి లైలా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని ఈ జోగారావు ఎక్కడ దొరికాడు మీకు? నా పేరు జోగారావు కదమ్మా, రాజారాం. అతను తెనాల్లో చుట్టల సూరే లేడే, అతను మనవడే. అంటే చిట్టిమ్మ పిన్ని మనవడు నువ్వు? ఏం బ్రెయిన్ అండి మీది, ఆవిడ మనమండి. ఆ వీధిలోనే ఎత్తరుగుల వెంకాయమ్మ అని ఉండేది, ఉందా పోయిందా? ఆవిడకేం కర్మండి, గుండ్రగా ఉంది. ఆ ఎత్తరుగు మీద కూర్చొని వీధిలో వెళ్ళే వాళ్ళని పలకరించడానికి టైం లేదు. అబ్బా, ఆ రోజుల్లో మేం 10 మాటలు మాట్లాడితే ముంగిలాగా ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు, అందుకే ముంగి అని పేరు పెట్టాం. ఇప్పుడు వయసు పెరిగింది కదా, మాటలు కూడా పెరుగుంటాయి. అయ్యో నామతి మరి మండా, నిన్ను రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడుతున్నాను అబ్బాయి, ఎప్పుడు తిన్నావో ఏమో. లోపలికి రా, భోజనం మా ఇంట్లోనే ఉండాలి. నేను అడిగినప్పుడల్లా మధ్యాహ్నం దొరుకుతుంది. మీరు చెప్పారు కదా, ఇక్కడ ఉండిపోతా. చాలు చాలు ఏమిటయ్యా, తెనాలి వాడినని అంటున్నావు? గోంగూర పచ్చడి కలిపే పద్ధత, ఇంకో వాయి కలపవయ్యా. కలుపుతాను కానీ నాకు అభయ వాళ్ళ బాబాయ్ గారు. గోంగూర మంచిదేనా అబ్బాయి, అభయమే అక్కర్లా, తిను. నువ్వు ధైర్యం గెలుపు. అది కదా పిన్ని గారు, నాకు సినిమాలో హీరోగా వేసే ఛాన్స్ వచ్చింది. ఆహా, మరి చెప్పయ్యా, ఇవా కథలో హీరో బాబా వేషం ఏమైనా ఉందా? ఏ మీరు దూరిపోదామనా, మీరు వేసే తింగర వేషాలు చాలు గానీ ఆనందనండి. అదే నా మీద నీకు సదాభిప్రాయం లేదు, నువ్వు చెప్పవయ్యా. ఆ హీరో ఒక పోలీస్ ఆఫీసర్ బాబాయ్ గారు. మీ అబ్బాయి గారు ప్రకాష్ గారు లేరు, ఆయన దగ్గర కుణాలు ట్రైనింగ్ తీసుకొని ఆ వేషమయ్యాలని కోరికతో మీ ఇంటికి వచ్చాను. మీ కోరిక తీరే పూచి నాదయ్యా, మా అబ్బాయి నేను చెప్పిన మాట కాదండు, ధైర్యంగా ఉండు. గోంగూర పచ్చడి కలపవయ్యా కొంచెం. పిండి గారు 2 కిలోలు అన్నం, ఒక జాడి గోంగూర పచ్చడి తీసుకోండి, నేను కుమ్మేస్తా. ధైర్యంగా ఉన్నాడు, ఓ పట్టుబడి. అమ్మా అబ్బాయి నమస్తే. గురించి నువ్వా? నువ్వెక్కడేంటి ప్రకాష్? నువ్వు కూర్చోవయ్యా, ఇతను రాజా అని నువ్వు కూర్చోవయ్యా. మన చుట్టాలు అబ్బాయిరా, నీతో పని మన ఇంట్లోనే ఉండమన్నావు. ఓహో, ఇక్కడ తెష్ట విషయం అన్నమాట. నీ సంగతి చెప్తాను గురుజీ. ఈడు జలగ అంత తేలిగ్గా వదలడు. నువ్వు చేతులు కడుకురా బాబు, అన్నం తిందు గాని. అలాగే నువ్వు కూర్చో తినవయ్యా. అలాగే నువ్వు కూర్చో. రాజు, నడిచే మార్గం కన్నా వేసే అడుగుల్లో ఆదర్శం కావాలంటారు. కన్న తండ్రియే కాదు, ఉన్న నిజంగా చెప్తున్నాను రా. బాధ్యతను నిర్వహించడంలో బాబు మణిపూసరా. ఆ రోజు విజయవాడ నగరం నగరం అంతా ఒకటే బాబుకు బ్రహ్మరథం పట్టింది. నేను 100 అడుగుల ఎత్తుకు ఎదిగాను, కన్న తండ్రిగా ఉప్పొంగిపోయాను రా. ఇది స్వాతంత్ర దినం నాడు ముఖ్యమంత్రి ఆదరంగా నా కొడుకును కౌగిలించుకొని పథకాన్ని ఇవ్వలేదురా. పవిత్రమైన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించిన ఓ ఉద్యోగిని సత్కరించడం తనకి పథకం లభించినట్టు గర్వపడ్డాడు. ఆ రోజు రాష్ట్రపతి మావాడి ఉద్యోగ నిర్వహణకి కర్తవ్య నిరతికి బహుమతి ఇచ్చిన రోజు. ఆ రోజు నేను తండ్రిని కాదురా, 7 కోట్ల ఆంధ్రుల్లో ఒకరినే గర్వపడ్డాను. అది గంగా తరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామపాదం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి. అది రాత్ర గెలిచి ఇంట ఇంట ఎప్పుడు కదా తర్వాత చెప్తాను.
ఎక్కడ పనిచేస్తున్నావా పంతులమ్మా? బాబా, ఈ రోజు నుంచి గురుగారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నన్ను దీవించు బాబా. బాబా సాయి బాబా, గుడ్ బై గుడ్ బై సార్. యూనిఫామ్ వేసే వరకు ఎదిగవరమ్మా. సంతోషించంగానే సరిగ్గా నుంచి పడతాం. నేమ్ ప్లేట్ ఆన్ ద రైట్, బ్యాడ్జ్ ఆన్ ద లెఫ్ట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సరే కానీ ఏమిటి పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కదా సార్, ఈ మధ్యన హీరో వేషాలు వేస్తున్నారు. ఏడ్చో బాబా, దీవించు బాబా. ఈ డ్రెస్ లో చూడముచ్చటగా ఉన్నావు రాజు. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న దుర్దృష్టంతోంది. ఆప్యాయంగా మీ ఇంట్లో అన్నం పెట్టారు, ఇప్పుడు మనసారా దీవించండి. ఎలా ఉన్నాను? అయ్య బాబాయ్, ఎవరో చూడలేదు కదా. నా మాట కాదనకండి, ఎలాగైనా నన్ను అర్థం చేసుకుని ఈ విషయంలో మీరు హెల్ప్ చేస్తారా? తప్పదు ప్లీజ్ సార్. మళ్ళీ రేపు వచ్చి కలుస్తాను. వస్తాను సార్. ఓకే. మగ విధవ అమ్మాయి అనుకున్నాను. అమ్మరావు, అప్పారావు సార్, ఫైల్ నెంబర్ 14 తీసుకురా. అలాగే సార్. అప్పారావు. వస్తున్నానండి. ఏంటిది పడ్డానా? గడప్, యు స్టూపిడ్. స్టూపిడా సార్? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీకు ఇంగ్లీష్ లోనే తిట్టడవచ్చేమో, నాకు ఇంగ్లీష్ లో, తెలుగులో, తమిళలో, మలయాళంలో అన్నిట్లోనూ తిట్టడవచ్చు. నేను నోరెత్తానంటానా? అప్పు, ఆయన కొత్తగా వచ్చిన సిబిఐ ఆఫీసర్ గారు. సార్ ఇప్పుడు ఏంటి సార్, మీరేదో స్టూపిడ్ అని తింటారు. చాలా బాగుంది సార్, రోజు నన్ను 4 సార్లు తిడుతుంది సార్, నాకు మళ్ళీ ఇష్టం సార్. అబ్బా క్షమించండి సార్, పొరపాటు సార్. ఎవరో రౌడీ విధవ వెంట పడి అల్లరి చేశాడు. నువ్వేం భయపడ, ఆవిడ టీచర్ మీరే సార్. నువ్వు అప్పారో సార్? ఇప్పటిదాకా వెనక నుంచి వీరబాధుడు బాధింది మీరా? నేనే గాని కమిషనర్ గారు అమ్మాయిని అల్లరి పెడతావు, బుద్ధి లేదు నీకు? నేను కమిషనర్ గారు అమ్మాయిని అల్లరి పెట్టడం ఏంటి సార్? ఓ పెళ్లిళ్ళ పేరై నీకు మంచి సంబంధం చూస్తాను, ఇక్కడ నిలబడమంటే నిలబడ్డాను సార్. ఈలోపు మీరు వెనక నుంచి వచ్చి పిచ్చి కొట్టుడు కొట్టారు సార్. ఎవరికైనా అప్పడాన్ని చూస్తే కరకరా కరకరా నమిలి మింగాలనిపిస్తుంది సార్. ఈ అప్పారావు గారి మొహం చూస్తే ఎవరికైనా పడపడా పడపడా బాధాలనిపిస్తుంది సార్. సారీ అప్పారావు, మరి తప్పించుకుని పారిపోయి మా ఇంట్లోకి వచ్చా అని చెప్పింది స్వప్న. ఆవిడ ఎలాగే చెప్తుంది సార్ సరదాకి? ఆవిడ సరదా నా కర్మకు వచ్చింది సార్. ఏం చేయమంటారు సార్? సార్ ఆ అమ్మాయి అటు ఇటు చూసి మీ ఇంట్లో తోట నేను చూశాను సార్. అప్పుడే నేను అడుచుండొచ్చు కదా సార్. నేను అనవ సార్, దరిద్ర జాతకుండి నేను ఎందుకు అరుస్తాను సార్? మీ జాతి తన్నులు తినాలి కదా. అయ్యి బాబోయ్, అలా కొట్టారండి సార్. వస్తాను సార్. ఎక్స్ట్రీమ్లీ సారీ. వాడిని వెళ్ళగొట్టేశారా? చెత్త కొట్టేసి వాకెట్లో కట్టేశాను. వాడిని స్టేషన్ తీసుకెళ్తాను.